సమావేశాలు చూస్తుంటే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడానికే అన్న విధంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని దేవినేని అవినాష్ అన్నాడు. వైఎస్ కుటుంబం చేసిన అవినీతి గురించి పుస్తకాలు విడుదల చేసే పెద్ద లైబ్రరీ అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి పులివెందుల రౌడీలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయాలా, ఆయన మీద ఏదో ఒక ఆరోపణలు చేయాలి, మనం కనుక మనం నిన్న చూస్తుంటాం రోజా గారు మాట్లాడే ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఒకటికి 10 సార్లు తిట్టమ్మా, మరీ ఎక్కువగా తిట్టమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని, మాట్లాడే ముందు జగన్ గారు చెప్పారని చెప్పని నిన్న ఆయన చెప్పడం జరిగింది. మనందరం కూడా చూస్తుంటాం వీడియోని. ఈరోజు వైసీపీ నాయకులు కింద గ్రామస్థాయి కమిటీ లేదు, మండల స్థాయి కమిటీ లేదు, వార్డు స్థాయి కమిటీ లేదు, ఎటువంటి కమిటీలు లేకుండా కేవలం మీటింగ్ వస్తే 100 మంది వస్తున్నారు, తర్వాత అంతా గారు మాయమైపోతున్నారు. ఆ ఒక విధి వినాలతో ఉన్న వైసీపీ పార్టీకి ఒక దిశానిర్దేశం చేద్దామే, రేపు రాబోయే ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పని ఆలోచన లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలనే కార్యక్రమం నిన్న వైసీపీ ప్లీనరీ సమావేశంలో జరిగిందని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు నిన్న వైసీపీ నాయకులు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రిలీజ్ చేస్తాం జరిగింది. ఈరోజు అదే నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం, మీ పక్కన మీ వేదిక మీద 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ఏవన్ ముద్దాయిగా అవినీతి కేసులో జైల్లో ఉండి అవినీతి ఎలా చేయాలి, ఒక అవినీతి సామ్రాట్గా ప్రభుత్వ ఉద్యోగులు సైతం జైలు పాలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ నాయకుణ్ణి మీరు స్టేజ్ మీద పెట్టుకుని ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తూ ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి యువకుడు విద్యార్థి గారు సంతోషంగా ఉండాలని చెప్పని 24 గంటలు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తాం, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నా. ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఈ 3 సంవత్సరాలు ఏదైనా తప్పులు జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చేసిన దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపండి, మేము తప్పకుండా దాన్ని సరి చేసుకుంటాం. కానీ ఈరోజు మీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడే భాష ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలకు ఓట్లేశారో ఇలాంటి ఎమ్మెల్యేలుగా మేము ఓట్లేసి గెలిపించిందని చెప్పింది ప్రజలు తలపట్టుకునే విధంగా ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేలు మాట తీరు వాళ్ళందరూ గారు ఆ విధంగా ఉంటున్నారని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుతున్నాను. ఈరోజు ఎందుకు పనికిరాని వ్యక్తులు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి ఈరోజు సమాజంలో వాళ్ళతో గుర్తింపు ఇచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పిస్తూ అదేవిధంగా ఆయన్ని అనరాని మాటలంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. కేవలం జగన్ దగ్గర 10 మార్కులు ఎక్కువ వేసిన విధంగా ఈరోజు వాళ్ళందరూ ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈరోజు అందరూ చెప్తున్నా. మేము తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని బోనాల పండుగ.